శ్రీ గురుభ్యో నమః శ్రీ మాత్రే నమః దీపావళి శుభాకాంక్షలు. ఇవాళ దీపావళి అంటే ఇవాళ అంటే నేను ఎపిసోడ్ రీతియే ఇవాళ అని చెప్తున్నాను, కాకపోతే దీపావళి రోజున మీరు ఈ వీడియో చూస్తారని చెప్పి మీకు దీపావళి శుభాకాంక్షలు చెప్తున్నాను. సరే, దీపావళి రోజున మీ యొక్క వ్యాపారం స్థలంలో కానీ మీ ఇంట్లో కానీ లక్ష్మీదేవి పూజను ఎలా చేయాలి అనేది ఈ ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. ఇప్పుడు లక్ష్మీదేవి పూజ చేస్తున్నప్పుడు ఫస్ట్ మీ భావన ఏంటంటే ఓన్లీ లక్ష్మీదేవి చేస్తున్నాడు భావన ఉండకూడదు. ఎవరు చేస్తున్నాడు? విష్ణు సమేత మహాలక్ష్మీదేవికి పూజ చేస్తున్నాడు భావన ఫస్ట్ ఉండాలి. రెండవది, యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత, ఏ అమ్మవారైతే సమస్తమైనటువంటి భూతద్రవ్యము లోపల శక్తి రూపంలో ఉందో, లక్ష్మీ రూపంలో ఉందో, ధన రూపంలో ఉందో, ప్రాణశక్తి రూపంలో ఉందో, ఆ సర్వంతర్యామైనటువంటి అమ్మవారికి పూజ చేస్తున్నాన్న భావన మీలో ఉండాలి. ఇవి రెండవది. మూడవది, లక్ష్మీ పూజ చేసే ముందు ఫస్ట్ ఈ శ్లోకమును తెలుసుకోవాలి. శుక్రవారపు పొద్దు సిరిని విడవద్దు, తొలి సంధ్య మలిసంధ్య నిద్రపోవద్దు, దివ్య నూదగవద్దు, బువ్వ నెట్టొద్దు, తోబుట్టువుల మనసు కంటపడ పెట్టవద్దు, ఇల్లాలి కంటతడి పెట్టని ఇంట, పూలల్లో పాలల్లో ధాన్యరాశుల్లో గోమాత వెంట మా తల్లి మహాలక్ష్మి స్థిరముగానుండు. దీని యొక్క వ్యాఖ్యానాన్ని మీరు తిరిగి డౌన్లోడ్ చేసుకొని మెల్లిగా చూడండి, వీలైతే మీరు వాట్సాప్లో షేర్ చేసుకోండి. సరే, అంటే ఈ సద్భావనతో ఉండాలంటే ఎవరిని బాధ పెట్టకూడదు, అన్నాన్ని తొయ్యకూడదు, అలగకూడదు మెయిన్గా, తర్వాత ఎప్పుడు ఏడవకూడదు, భయపడకూడదు, దైన్యం అనేది ఉండకూడదు. ఈ లక్షణాలు మొత్తం మీరు దూరం చేసుకోవాలి. అలా చేసుకున్నప్పుడే లక్ష్మీదేవి మీ దగ్గరికి వస్తుంది. ఎందుకోసమంటే లక్ష్మీ చంచలమైంది. ఎవరి దగ్గరైతే ధైర్యం ఉండదో, ఎవరి దగ్గరైతే విశ్వాసం ఉండదో, ఎవరికైతే భక్తి ఉండదో, ఆ లక్ష్మీదేవి వారి దగ్గరికి రాదు. వచ్చినా 2 నిమిషాలు ఉంటుంది, వెళ్ళిపోతుంది అంతే. అందుకోసమే చాలామందికి ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉండదు. ధైర్యం ఉన్నటువంటి వాడికి, నమ్మకం ఉన్నటువంటి వాడికి, విశ్వాసం ఉన్నటువంటి వాడికి, శ్రద్ధ భక్తి గౌరవం ఉన్నటువంటి వ్యక్తి దగ్గర లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. అందుకోసమంటే చూడండి, ఏదైనా ఇంట్లో ఒక ఆడవాళ్ళు సంతోషంగా ఉన్నారు అంటే వాళ్ళ యజమాని వాళ్ళని చక్కగా గౌరవిస్తున్నాడు కాబట్టి, వాళ్ళ ముఖంలో కళ ఉట్టి పడుతుంది అని అంటే వాళ్ళ యజమాని వాళ్ళని గౌరవిస్తున్నాడు కాబట్టి, అప్పుడు ఆ గృహిణులు అలా సంతోషంగా ఉంటారు. అలా లక్ష్మీదేవి సంతోషంగా మీ ఇంట్లో ఉండాలంటే మీరు మొదలు ఈ నియమాలు పాటించాలి. నెక్స్ట్, లక్ష్మీదేవి పూజ చేసేటప్పుడు అంటే చాలామంది ఉదయము కొంతమంది సాయంత్రం కూడా చేస్తారు. వాస్తవంగా దీపావళి పూజ సాయంత్రమే చేయాలి. ఉదయం నుంచి చక్కగా అటుకులు పెరుగు పాలు తినాలి, అన్నం తినకూడదు. సాయంత్రం పూజ అయిన తర్వాత అన్నం తినాలని కొంతమంది నియమం చెప్తారు, కానీ నేనేం చెప్తాను అంటే శరీర మాధ్యమ కలు ధర్మ సాధనం, చక్కగా పిండి వంటలు కడుపు నిండా భోంచేయండి, సంతోషంగా అమ్మవారి పూజ చేయండి. మా బ్రాహ్మణులకి మాకు నియమ నిష్టాలు ఉంటాయి కాబట్టి మాకు తప్పవు, కాకపోతే మీకు మాత్రం చక్కగా కడుపు నిండా భోంచేయండి, అమ్మవారికి ప్రేమగా ప్రీతిగా భక్తితో ఆరాధన చేయండి, పూజ చేయండి. సాయంత్రం వేళల అమ్మవారికి పూజ చేసేటప్పుడు మండపాన్ని చక్కగా అలంకరించండి పుష్పాలతో. మొట్టమొదటిగా మండపం పెట్టేటప్పుడు ఏం చేయాలంటే గోమయంతో చక్కగా అలకాలి, ముగ్గు వేయాలి. శ్రీచక్ర యంత్రం ముగ్గు మీకు గూగుల్లో దొరుకుతుంది, శ్రీచక్ర యంత్రం అంటే ఆ యంత్రాన్ని చక్కగా పసుపుతో ముగ్గు వేయాలి, దానిపైన పీటను పెట్టాలి, ఆ పీటను చక్కగా పుష్పాలతో చక్కగా అలంకరించాలి. అందులోపల ఒక తెల్లని లేదంటే ఎర్రని ఒక క్లాత్ని పరచాలి, లేదంటే పింక్ కలర్ అయినా మంచిదే ఆ క్లాత్ని పరిచి, లేదంటే గోల్డ్ కలర్ అయినా మంచిదే క్లాత్ని పరవాలి. అందులోపల బియ్యాన్ని చక్కగా మా చదును చేయాలి, బియ్యాన్ని చదును చేయాలి. తర్వాత ఒక రాగి కలుషం కానీ వెండి కలుషం అయితే చాలా మంచిది, వెండి కలుషాన్ని తీసుకోవాలి. అందులోపల మంచినీళ్ళు నింపాలి, మంచినీళ్ళు నింపి అందులోపల యాలకులు లవంగులు సుగంధ ద్రవ్యాలు అన్నీ కూడా చక్కగా వేసి పచ్చకర్పూరం వేసి అందులోపల కొంచెం పసుపు వేసేసి దాన్ని చక్కగా మూత పెట్టేసి దాని లోపల తమలపాకులు లేదంటే మామిడాకులు వేసి అది చక్కగా ఇలా విచ్చుకోవాలి. దానిపైన ఒక కొబ్బరికాయ తీసుకోండి, ఆ కొబ్బరికాయకి చక్కగా పసుపు పోయండి. దానిపైన అమ్మవారి యొక్క మోమును అంటే ముక్కము కళ్ళు అన్నట్టు కనబట్టుగా చక్కగా అమ్మవారికి కుంకుమతో కానీ లేదంటే కాటుకతో కానీ ఆ చక్కగా ఒక ముఖము తయారు చేయండి అమ్మవారిది. ఆ కొబ్బరికాయ మీద అది అలా ముందు పెట్టండి, పైన పెట్టి ఆ యొక్క కొబ్బరికాయకి చక్కగా ఒక వస్త్రంతో అలంకారం చేయండి. అమ్మవారు వచ్చింది చీర కట్టుకుని కూర్చుంది అన్నట్టుగా ఉండాలి. అక్కడ చక్కగా ఒక చిన్న జరిది ఏదైనా సరే పట్టుది జాకెట్ పీస్ ఉంటే కనుక దాన్ని చక్కగా మడిచి దానికి తొడగాలి, అంటే అమ్మవారు కూర్చుంది అన్న భావన రావాలన్నమాట. అలా కలశ స్థాపన చేయాలి. వెనక వైపున అమ్మవారి యొక్క
ఫోటో పెట్టుకోవాలి. స్థిర లక్ష్మి, కూర్చున్న లక్ష్మీదేవిని కానీ నిల్చున్న లక్ష్మీదేవి అయినా సరే, వ్యాపార స్థలంలో అయితే నిల్చున్నది, ఇంట్లో అయితే కనుక కూర్చున్న లక్ష్మీదేవి. ఎందుకోసం అంటే ఇప్పుడు నీకు మీకు శ్రీ యంత్రం చూపిస్తాను. ఈ లక్ష్మీ యంత్రం ఇంట్లో పెట్టుకోవాల్సింది, ఈ లక్ష్మీ యంత్రం అండి. ఈ లక్ష్మీ యంత్రాన్ని చక్కగా గజలక్ష్మీదేవి, ఈ అమ్మవారి ధనలక్ష్మీదేవి. ధిమి 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 ధుందు వినాద సుపూర్ణమయ్యే అనేటువంటి శ్లోకంలో ఈ అమ్మవారి యొక్క తత్వం చెప్తారు. ఈ యొక్క అమ్మవారిని చక్కగా అక్కడ కూర్చోబెట్టి, కొంతమంది వ్యాపారస్థలంలో అయితే కనుక లక్ష్మీ గణపతి సరస్వతి యంత్రాలను పెడుతున్నారు, సరస్వతి ఫోటోని పెడతారు, అది కూడా చాలా మంచిది. అలా పెట్టి తర్వాత చక్కగా పంచదిక్పాలకులు, నవగ్రహాలు అన్నింటినీ కూడా, ఆకులు, పోక, ఖర్జుర పండు అన్నీ కూడా తమలపాకులో పెట్టి స్థిరంగా రెడీ పెట్టి ఉంచాలి. పసుపు గౌరిని తయారు చేయాలి, పసుపు గణపతిని తయారు చేయాలి. తయారు చేసి ఒక వెండి ప్లేటు, కంపల్సరీ వెండి ప్లేట్ మీ ఇంట్లో ఉండాలండి, లేదంటే నేనేం చేయలేను. ఒక వెండి ప్లేట్ ఉండాలి. ఆ వెండి ప్లేట్లో వెండి కాయిన్లు, వెండి శ్రీచక్ర యంత్రాలు దొరుకుతాయి, నా దగ్గర దొరుకుతాయి. కానీ ప్రజెంట్ నా దగ్గర అయితే ఇప్పుడు స్టాక్ లేదు, ఆర్డర్ ఇస్తే నేను స్టాక్ చేపిస్తాను. వెండి శ్రీచక్ర యంత్రాలు దొరుకుతాయి, అందులో ఒక లక్ష్మీదేవి, వెనక శ్రీచక్రం, ఇవి మినిమం ఒక 11 యంత్రాలు ఉంటాయి. ఆ రూపాయి బిళ్ళలన్నీ కూడా పరిచి అందులోపల ఈ యొక్క శ్రీ యంత్రాలు పెట్టి అందులోపల మధ్యలో లక్ష్మీదేవి యొక్క యంత్రము. ఆ లక్ష్మీ యంత్రం అంటే ఏంటి, ఇది ఉంటుందండి ఈ యంత్రము. ఈ యంత్రాన్ని అక్కడ పెట్టాలి. ఈ యంత్రం పెట్టి ఆ తర్వాత ఇది ఇక్కడ వరకు మండపం సిద్ధి రెడీ అయిపోయింది అండి. అమ్మవారికి పూలదండ వేసాము, అంత రెడీ అయిపోయింది. అగరబత్తులు, కర్పూరము, ఇంకేం చేయాలి, ఒక పెద్ద ప్లేట్ తీసుకోవాలి. ఆ ప్లేట్లో ఒక 30 చిన్న చిన్న బౌల్స్ తీసుకోవాలి. అందులో పసుపు, కుంకుమ, బుక్క, గులాలు, పంచామృతాలు, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర, పన్నీరు, సెంటు, తర్వాత సౌభాగ్య ద్రవ్యాలు, అత్తరు, పన్నీరు, తర్వాత నల్లపూసలు, అమ్మవారికి చూపించాల్సిన గాజులు ఉంటాయి, తర్వాత దువ్వెన ఉంటుంది, ఇల్లు ఉంటుంది, ఇవన్నీ సౌభాగ్య ద్రవ్యాలు ఉంటాయి. వీటన్నిటినీ సరిక్రమంగా 30 బౌల్స్లోనే పెట్టుకోవాలి. చక్కగా పెట్టుకొని అవి ముందుకు పెట్టుకొని ఇప్పుడు అమ్మవారి యొక్క పూజ ప్రారంభం చేయాలి. మొదలు ఆచమనం చేయాలి, మొదలు అమ్మవారిని సంప్రోక్షణ చేసుకొని, అష్టం సంప్రోక్షణ చేసుకొని, ఆచమనం చేసి, సంకల్పం చేసి, ప్రాణాయామము, సంకల్పము, కలశ పూజ, గణపతి పూజ, గౌరీ పూజ, తర్వాత నవగ్రహ పూజ, అప్పుడు దీని తర్వాత మహాలక్ష్మి పూజ, శ్రీ సూక్తముతో అమ్మవారికి అభిషేకము, ఆ యొక్క శ్రీ యంత్రాలకు ఏదైతే ఉందో, పాలు, పెరుగు, తేనెని శక్తులతో అభిషేకము, అభిషేకం తర్వాత తూడవడము, అమ్మవారికి కుంకుమార్చన, అష్టోత్తర శతనామావళి చదవడము, తర్వాత అమ్మవారికి ఇష్టమైనటువంటి నైవేద్యము, స్వీట్లు ఏవైతే అవి నైవేద్యం, అమ్మవారికి నైవేద్యం పెట్టి హారతి చేయాలి. ఈ హారతి చేసినప్పుడు చక్కగా టపాసులు పేల్చేసేయాలి. షేర్ టపాసులు చక్కగా పేల్చేసి హారతి జరిగిన తర్వాత ప్రదక్షిణ పూర్వక నమస్కారం చేసి ఆశీర్వాదాన్ని తీసుకోవాలి. ఇది అమ్మవారి యొక్క లక్ష్మీదేవి పూజ. మరి ఈ లక్ష్మీదేవి పూజ ఏ సమయంలో చేస్తే మంచిదంటే సాయంత్రం 6 గంటల తర్వాత ఎప్పుడైనా చేయవచ్చు. విశేషంగా కావాలి అని అంటే గురుహోరలో, శుక్రహోరలో, బుధహోరలో చేయండి, చంద్రహోరలో చేయండి, బాగుంటుంది. ఇంకా విశేషంగా కావాలంటే సింహలగ్నంలో చేయండి, చాలా బాగుంటుంది. సింహలగ్నము గురుహోరతో కలిసి రావడం రేరు. ఆ సింహలగ్నము గురుహోరతో కలిసి వచ్చిన, సింహలగ్నము రవిహోరతో కలిసి వచ్చిన చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ లక్ష్మీ పూజ అడ్వకేట్లకైతే కనుక సింహలగ్నము రవిహోరలో కానీ శనిహోరలో కలిసి వచ్చినప్పుడు, ఎవరైనా సరే తమ కేసులతో బాధపడుతున్నారు, మీకు భూములు పోతున్నాయి అన్నప్పుడు, సింహలగ్నంలో రవిహోర కానీ శనిహోర కానీ కలిసి వచ్చినప్పుడు చేయండి, అద్భుతంగా కలిసి వస్తుంది. సో ఇది అమ్మవారి యొక్క దీపావళి పూజ. మా నాన్నగారి శిష్యులైనటువంటి బ్రహ్మశ్రీ కృష్ణ జోషి గారు అమ్మవారి యొక్క మణిద్వీపంలో అమ్మవారికి సేవ చేస్తూ ఉన్నారు మా నాన్నగారు. ఇప్పుడు మా నాన్నగారి యొక్క అనుగ్రహ పాత్రులయ్యి, మా నాన్నగారి యొక్క అనుచరులైనటువంటి శిష్యగృహం గణమైనటువంటి నిజామాబాద్ వాస్తవ్యులకు, అలాగే మా బంధుమిత్రులకు, నా సబ్స్క్రైబర్లకు, నన్ను ఫాలో అవుతున్నటువంటి శిష్యగణానికి, నన్ను అభిమానిస్తున్నటువంటి అభిమానులందరికీ కూడా, అలాగే మా బంధుమిత్రులకు అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. ఈ యొక్క ఎపిసోడ్ మీరు మళ్ళీ ఎప్పుడైనా చూసినా కానీ దీపావళి శుభ అంటే మీ ఇంట నిత్య దీపావళి జరగాలి, నిత్యము మీ ఇల్లు కళకళలాడుతూ ఉండాలి, దీపాలతో వైభవంగా ఉండాలని కోరుకుంటూ సర్వే జనా సుఖిన భవంతు. శ్రీమాత్రే నమః.